नमस्ते एवर कम्मा एवर कापु एवर ब्राह्मण एवर माला एवर मादिक मन भारतीय समाज में नरनारायण जीनिंचिपोयिन जार्जम मन वद्दन्न मन वेंटाडे भूतं कुलं भारत देश में ये प्रांतानिकि वेल्लिना ये नगरानिकि वेल्लिना ये पल्लकि वेल्लिना मन मोट्टमोदटिगा अडिगिन प्रश्न मीरेवरु मी कुलं एवरिदनि ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువు లేని వారు అనే సంబంధం లేదు ప్రతి ఒక్కరికి కుల భావనలు ఉన్నాయి ఆఫీసులకు వెళ్ళినా అక్కడ కూడా కులం ప్రకారంగా గ్రూపులు ఉన్నాయి అసలు కులం అంటే ఏంటి ఒకప్పుడు వృత్తి ఆధారంగా ఏర్పడిన సామాజిక సమూహాలే కులం అది కాలం చెల్లిన సిద్ధాంతం ఇప్పుడు ఎవరైనా ఏ వృత్తినైనా చేయవచ్చు తమ నచ్చిన దాంట్లో ప్రవేశించవచ్చు కానీ ఆ కులానికి సంబంధించిన భావనలు ఇప్పటికీ ఉన్నాయి అతను ఎట్లా గుర్తించవచ్చు ఒక మనిషిని చూస్తే అతను స్త్రీయా పురుషుడా చెప్పవచ్చు అతను మాట్లాడే భాషను బట్టి అతను ప్రాంత ఏదో చెప్పవచ్చు అంతే తప్ప అతన్ని చూసి ఒక మనిషిని చూసి కులాన్ని మనం గుర్తించలేం మనం చెప్పితేనే తప్ప గుర్తుపట్టలేని కులం గురించి మన సమాజం ఇంత వెంపర్లాడడం ఎంతో దురదృష్టకరం పోనీ ఈ కులం ఈ కుల భావనలతో ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ బాగుపడుతున్నారంటే ఆ దాఖలాలు కూడా ఎక్కడా లేవు మనకన్నా డబ్బులున్న వాళ్ళే మన కులం వాళ్ళు మనకన్నా డబ్బు లేని వాళ్ళని దగ్గర కూడా రానివ్వని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ కుల భావనలతో రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విభజించుకుంటున్నాం సమాజంలోనే అన్ని కులాలు ఎన్నుకుంటే ఏర్పడే ప్రభుత్వాలు కానీ మేధావులని చెప్పబడ్డే పెద్ద మనుషులు కానీ ఈ కుల భావనల్ని తగ్గించకుండా ఇంకా వాటితో ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎంతో దురదృష్టకరం ఇప్పటికైనా మన సమాజంలో ఆలోచించే మనుషులు మేధావులు మేల్కొని ఈ కుల భావనలను తగ్గించడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం అలాగే వ్యక్తిగతంగా నాకు ఎటువంటి కులం లేదు నేను ఎదుటి మనిషి కులాన్ని కూడా అడగను కులం కన్నా గుణం గొప్పది అనే భావనని మనం అందరం పెంపొందించుకుంటూ కుల భావాన్ని క్రమేపీ తగ్గిస్తూ ఒక గొప్ప సమాజాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు